నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కస్టర్డ్ మిల్క్ షర్బత్ అంటే రంజాన్ స్పెషల్గా, అలాగే ఈ సమ్మర్ స్పెషల్గా కూడా ఈ డ్రింక్ చెప్పుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా మనం జల్లీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ జల్లీ పౌడర్, మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అది యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపి బాయిల్ కానివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక బెడల్పాటి గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని బాగా చల్లార్చి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిపడుతుంది. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకుందాం. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ అలాగే 1/2 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేను 600 ml మిల్క్ యూజ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలతో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోండి. ఇప్పుడు 600 ml అంటే 5 కప్పుల చిక్కటి పాలు తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం చిక్కగా ఉన్న పాలని ఉపయోగించుకుంటే ఈ షర్బత్కి చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో పాలు బాగా మరగనివ్వాలి. ఇందులో 5 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకోవాలి. అంటే 1 కప్పు పాలకి 1 టేబుల్ స్పూన్ పంచదార సరిపోతుంది. ఇలా కలుపుతూ పాలు బాగా మరగనివ్వాలి. చూడండి, పాలు బాగా పొంగుతున్నాయి కదా. ఈ అంచులను కూడా ఈ విధంగా తీసుకుంటూ 3-4 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఏలకుల పొడి కూడా వేసుకుందాం. ముందుగా మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటూ కలుపుతూ వేసుకోవాలి. ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుతూ వేసుకొని దీన్ని 3-4 నిమిషాల పాటు మరగనిస్తే కొద్దిగా పాలు చిక్కబడతాయి. ఇప్పుడు చూసేదాన్ని కొద్దిగా పలచగా ఉన్నా చల్లారిన తర్వాత బాగా చిక్కగా వస్తుంది. ఇది మనకి ఫ్రూట్ సలాడ్ లాగా గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, 2 గంటల తర్వాత ఈ విధంగా కొద్దిగా చిక్కబడుతుంది. పైన మీగడ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు కవ్వంతో కానీ లేదా మీ దగ్గర ఏదైనా బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కానీ, మీకు ఎగ్ బీటర్ ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్లెండర్తో 2-3 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకుంటే పాలు మీగడ అన్నీ ఒకదానితో బాగా మిక్స్ అవుతాయి. కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ టైం అక్కర్లేదు, 2-3 నిమిషాలు సరిపోతుంది. చూడండి ఎలా పాలు చక్కగా చిక్కగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఆల్రెడీ చల్లగా ఉన్నాయి కదా అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సబ్జా సీడ్స్ ఇవి. ఇవి 2 టీ స్పూన్స్ తీసుకొని 1/2 అవర్ ముందుగా నానబెట్టుకొని వేసుకోవాలి. ఇందులోనే కొన్ని బాదం పలుకులు, పీల్ చేసినవి అయితే బాగుంటుంది, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ఇవేవి కూడా వేయించాల్సిన అవసరం లేదు. అలాగే కొన్ని పిస్తా పలుకులు కూడా వేసుకోవాలి. కొన్ని వేసుకొని కొన్ని అలా గార్నిష్ కోసం పక్కన పెట్టుకుందాం. జల్లీ గట్టిబడిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి చూడడానికి ఇప్పుడు మనకి అతుక్కున్నట్లు ఉన్నాయి కదా, ఈ విధంగా కస్టర్డ్ మిల్క్లో వేయగానే ఇవి ఒకదానికొకటి విడిపోతాయి. చూడండి, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటే మనకి షర్బత్, కస్టర్డ్ మిల్క్ షర్బత్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని సర్వింగ్ జగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జ్యూస్ గ్లాసెస్లో సర్వ్ చేసేసుకోవడమే. ఎవరికైనా ఇష్టమైతే ఇందులో మామిడి పండు ముక్కలు కానీ లేకపోతే యాపిల్ ముక్కలతో కానీ సర్వ్ చేసుకోవాలి. మొత్తంలో యాడ్ చేయొద్దు. ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఈ జ్యూస్ గ్లాసెస్లో వేసి సర్వ్ చేయండి. ఈ విధంగా పిస్తా పీసెస్తో గార్నిష్ చేసుకొని చక్కగా హెల్దీగా ఈ సమ్మర్ డ్రింక్ గాను అలాగే రంజాన్ స్పెషల్గాను తయారు చేసేసుకోండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.